వారికి ఎలా ఉంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి మూడో రాశిలో రవి రెండులో గురులు ఐదులో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అధికార యోగం సూచితం ఉద్యోగంలో సంపూర్ణమైన అభివృద్ధి లభిస్తుంది అవగాహనతో లక్ష్యాలను పూర్తి చేయండి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బంగారు భవిష్యత్తుని సాధించండి మీరు అనుకున్నది సిద్ధిస్తుంది పనులు త్వరగా పూర్తవుతాయి చెడు ఊహించరాదు లోతుగా ఆలోచించకండి ఒంటరిగా ఆలోచించద్దు మానసిక ఒత్తిడికి గురి కావద్దు ధర్మబద్ధంగా లయబద్ధంగా వ్యవహరించండి అపశృతి రాకుండా చక్కగా ధైర్యంగా ఉండండి వ్యాపారంలో విశేషమైన శుభాలు కలుగుతాయి ధనయోగం అద్భుతంగా ఉంటుంది పలు మార్గాల్లో సంపాదన పెరుగుతుంది కొందరు అదే పనిగా విఘ్నాలు కలిగించాలని ప్రయత్నం చేస్తారు మీ యొక్క బుద్ధి చతురతతో సున్నితంగా సమస్యలని పరిష్కరించి మిత్రభావంతో ముందుకు సాగండి ఇంకా అవసరమైతే కుటుంబ సభ్యులకు చెప్పి కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోవటం ద్వారాగా మేలు చేకూరుతుంది ఇంట్లో శుభాలు జరుగుతాయి ఆనందించే వార్తలుంటాయి అదృష్ట యోగం కొనసాగుతుంది భూగృహ వాహనాది యోగాలన్నీ సిద్ధిస్తాయి ప్రయత్నాన్ని బట్టి విశేషమైనటువంటి బ్రహ్మాండమైన శుభము లభిస్తుంది మీనరాశి వారు ఏ స్తో పఠించాలంటారు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా ఉత్తమం మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురివారు అలాగే పంచమంలో కుజగ్రహ యోగము ఆలోచనల్లో స్పష్టతని తగ్గిస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి ద్వాదశంలో ఏలనాడు శని అడుగడుగునా విఘ్నాలను కలిగించకుండా ఉండటం కోసమే నువ్వులు శనిప్రీతిగా దానం చేయండి